స్వామి నేను రెడీ. మొత్తానికి శుభముహూర్తంలోనే బయలుదేరామన్నమాట. వెరీ గుడ్. స్వామి గారు ఇప్పుడు ఏం చేయాలి? ఈశాన్యం వైపు 20 అడుగులు వేయనాయన. ఈశాన్యం వైపు 60 అడుగులు. 60 కాదు 20. 1 2 3 4. అన్ని కింద పడిపోయింది. దాటిసారు గట్లు వచ్చేస్తే 19 20. స్వామి నెక్స్ట్ ఆగ్నేయం వైపు. సార్ ఇలా రెడీ అయ్యారు, ఊరెళ్తున్నారు? ఆగ్నేయం వైపు 5 అడుగులు. చెప్పండి సార్ బాబాయ్, ఎక్కడికి వెళ్తున్నారు? ఏ ఆగవే. స్వామి అయింది, వచ్చా. నెక్స్ట్ ఇంత బాగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నారు సార్? 4 అడుగులు. ఏమంటారు? నైరుతి 4 అడుగులు. నైరుతి 4 అడుగులు. చెప్పపోతే చచ్చిపోయిలా ఉన్నాను చెప్పండి. ఫోర్ ఆఫీస్కి వెళ్తున్నాను, ఆగవే. నీ ప్రాబ్లం ఏంటి? సార్ వచ్చాను వచ్చాను స్వామి, చెప్పండి. ఈ విషయం అమ్మగారు చెప్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో. వాయువ్యం వైపు లంచ్ బాక్స్ కూడా రెడీగా ఉంది, పెట్టమంటారా? పెట్టేసి నువ్వు తినే. సార్ ఇంత గుత్తొక్కై ఉండదు. స్వామి పశ్చిమం వైపు 7 అడుగులు. సార్ చాలా కాలం తర్వాత ఆఫీస్కి వెళ్ళాలంటే కొంచెం కష్టంగానే ఉంటది. ఇల్లు గురించి మీరేం కంగారు పడద్దు, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. నువ్వాగా బమ్మ. స్వామి ఇప్పుడు పశ్చిమం వైపు 7 అడుగులు వేసావా? పశ్చిమం వైపు 7 అడుగులు. టేబుల్ ఇన్సిడెంట్. పంతులు గారు ఇప్పుడు అంతే అంతే చాలు. దేవుడికి దండం పెట్టుకుని వెనక్కి తిరుగు చూడకుండా నీ ఆఫీస్కి వెళ్ళిపో. సార్ 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 ఏంటే ఆఫీస్కి వెళ్తా అన్నారు, రూమ్ లో దూరేశారు. ఇదే నా ఆఫీస్. ఇదా సార్? ఏంది ఆ రూమ్ లోంచి ఈ రూమ్ లోకి దూరనికి ఇల్లు అంత ఇన్ని రౌండ్లు వేసారా? ఏం బిల్డప్ అయ్యా నీది, హారత ఆరిపోయినప్పుడు అర్థం చేసుకోవాల్సింది.